దొంగ ప్రేమ సినిమాని ఈ మంత్ 27th రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాని ఇప్పుడు నేను యాక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమా ఎవరెవరు ఆల్ ఓవర్ ఆంధ్ర రిలీజ్ చేశారో అదే డిస్ట్రిబ్యూటర్సే మళ్ళీ ఈ సినిమా కూడా మనకు కావని చెప్పి అడిగి తీసుకున్నారు. ఆనందం మళ్ళీ మొదలైంది మంచి టాక్ సంపాదించుకుంది. ఒక ఆనందం మళ్ళీ మొదలైన సినిమా తీసినప్పుడు నేను ఓన్లీ మైండ్లో ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేశాను. ఎలాంటి ఆనందం సినిమా అంటే అందరికి ఆ కామెడీ మెయిన్ సినిమాలో ఉన్న కామెడీ బాగా గుర్తుకొస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆనందం మళ్ళీ మొదలైందంటే అది సినిమా చూసే ఆడియన్స్ కానీ నాకు కానీ ఆనందం ఇవ్వాలనుకున్నాను. అలాగే ఒక మంచి సక్సెస్ ఇచ్చింది ఆనందం మళ్ళీ మొదలైంది. సో నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఈ సినిమా దొంగ ప్రేమకి వస్తే దొంగ ప్రేమ నేను అదే ప్రతిసారి అందరికీ చెప్తాను. దొంగ ప్రేమ అంటే ఒక టికెట్లో మీరు 4 సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో 4 సబ్జెక్ట్ అంటే అంత సబ్జెక్ట్ చాలా. ఈ సినిమాలో నాకన్నా ఈ సబ్జెక్టే హీరో అని నేను ఓపెన్ చెప్తాను. ఎందుకంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్ చాలా హార్డ్ వర్క్ చేసి నా మిత్రుడు ఎలా అంటే స్వీట్ హార్ట్ సినిమా నుంచి నాతోనే తిరుగుతున్నాడు మన దినేష్ నన్ను భయభయాన్ని పిలుస్తాడు. సో సడన్గా నేను ఇంతకు ముందు ఆనందం మళ్ళీకి ముందు మిస్టర్ రాజేష్ యుగానికి ప్రేమికులు సినిమా తీసినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళకు వచ్చిన లాభం చూసి భయ నా కోసం ఒక సినిమా తీయని చెప్పి ఇక్కడ తన క్యారెక్టర్ కావాలని అతను అడగలేదు. భయ నాకు నువ్వు అందరికీ హెల్ప్ చేసినావు కదా నాకు కూడా ఒక సినిమా తీయని చెప్పాడు. అతని కోసం పాపం అతను కష్టపడి సినిమా తీయని చెప్పి మ్యాక్సిమం నేను చేస్తున్న సినిమాలోనే మంచి సబ్జెక్ట్ మంచి సినిమా అని చెప్పి హార్డ్ వర్క్ చేసి నేను నా టీం నా డైలాగ్ రైటర్ అశోక్ బట్లమూడి అందరు కలిసి ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసాము ఈ దొంగ ప్రేమ సబ్జెక్ట్. ఆకాష్ గారి గురించి మనందరికీ తెలిసిందండి ఆనంద్ ఇప్పటికీ మర్చిపోలేని సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. తర్వాత ఆనందం మళ్ళీ మొదలైందని ఈ మధ్య రిలీజ్ అయింది మంచి టాక్ తెచ్చుకుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా కూడా దొంగ ప్రేమ కూడా చాలా బాగా ఆడాలని నేను కూడా ఒక ఏరే చేస్తున్నానండి. దొంగ ప్రేమ ప్రివ్యూషన్ నేను చూస్తూ ఉన్నప్పటికీ నాకు అనిపించింది అంటే ఇప్పుడున్న ప్రేమలంతా మోసం అండి. అంటే టైం పాస్ కోసం చేసే ప్రేమలు ఉంటుంది లేదా భార్యను పెళ్లి చేసుకుని మోసం చేసే చాలామంది కానీ దాని కళ్ళకు కట్టినట్టు చూపించారండి దొంగ ప్రేమలో. నేను అది చూసి క్లైమాక్స్ వరకు కూడా అసలు కదలు లేదండి. చెప్పాను ఆకాష్ గారికి, ఆకాష్ గారు అసలు ఎలా వచ్చింది మీకు థాట్ దీని మీద అంటే లేదు ఇప్పుడు లైఫ్లో రియల్గా జరుగుతుందండి మనకంత ఫేస్ చేస్తున్నారు దాని మీద ఇన్సిడెంట్ తీసుకుని తీసేనారు వండర్ అండి. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్గా ఉంది ఎందుకంటే క్లైమాక్స్ నిలబెడుతుందండి సినిమాని. అంటే ఈయన ప్రెసార్ అందరూ నెగిటివ్ రోలనుకుంటారు లాస్ట్లో తెలుస్తుంది ఎందుకు ఆ నెగిటివ్ చేయాల్సి వచ్చిందని. అలాగే ఈ అమ్మాయి చాలా బాగా చేసిందండి పవన్. మీకు తెలుసు ఆల్రెడీ పవన్ ఇంతకుముందు చాలా సినిమాలు చేసింది. ఇంకోటి ఈ సినిమాలో హీరోగా కాకుండా డైరెక్షన్ కూడా డిఫరెంట్గా చేశారండి ఆకాష్ గారు. అలానే విలన్ ఇంట్రోడ్ చేశారు. నేను అనుకున్నాను ఎవరు ఈ శాడీస్ అనుకున్నాను ఫస్ట్ హెయిర్స్ అంత కింద దింపేసి తర్వాత తెలిసింది నాకు దినేషే చేశారు దాంట్లో అని చెప్పి. ఖచ్చితంగా దినేష్ నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అంతా హిందీని తీసుకొస్తున్నారు విలన్స్ని. శాడీస్ క్యారెక్టర్ అంటే నువ్వు అనేది ఈ సినిమా ద్వారా బయటకు వస్తావు 100%. అలాగే చిత్రం భాష చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా దొంగ ప్రేమ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆకాష్ గారికి మంచి పేరు వస్తుంది అలాగే ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆనందం మళ్ళీ మొదలైంది మంచి సక్సెస్ వచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆకాష్ గారికి. దాంట్లో డబ్బింగ్ చెప్పడం వల్ల ఈ మూవీలో ఒక లీడ్ చేశాను. అలాగే నెక్స్ట్ మూవీ ఒక విలన్ ప్రేమ కథలో అందులో మెయిన్ లీడ్ చేయబోతున్నాను. ఆకాష్ ముందు నన్ను ఇలాగ దొంగ ప్రేమ ప్రెస్ మీట్ ఉంది మీరు రావాలని చెప్పేసి అడగడం జరిగిందండి. సినిమా చూడకుండా నేను చెప్పను ఆకాష్, ఫస్ట్ నేను సినిమా చూస్తాను, సినిమా చూస్తే కదా నిజంగా నచ్చితే నేను వస్తాను లేకపోతే రాను అని చెప్పానండి. అంటే లేదు భయ తప్పకుండా చూపిస్తాను మీ సినిమా అని చెప్పేసి నాకు నిన్న సాయంత్రం సినిమా వేసి చూపించాడు. సినిమా చూసిన తర్వాత నేను మళ్ళీ నేను పొద్దున్న నేను ఫోన్ చేసి నువ్వు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడుతున్నావు చెప్పి నేను వస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్ సరదాగా ఏదో వెళ్ళినా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చేశాడు సినిమా. ఇంతకుముందు ప్రీవియస్గా ఆనందం మొదలైంది మళ్ళీ మొదలైంది సినిమా నేను రీసెంట్గా చూశాను. ఆ సినిమా బాగుంది కానీ ఆ సినిమా కన్నా ఈ సినిమా ఇంకా బాగుందండి. ఇప్పుడే అన్నాడు అదే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కొన్నారు భయ అని చెప్పేసి అన్నాడు. మాషనరీ ప్రొడక్షన్ హౌస్ పైన ఈ సినిమాని నిర్మించాను. ఆకాష్ గారు డైరెక్షన్, సేమ్ టీమ్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు ఆయన. ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక సాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీతో గొడవ పడి వీరామ్మలు తెచ్చుకుని ఇంట పెట్టుకుంటాడు, తన భార్యను ప్రేమించాడు, నువ్వు పాత అయిపోయి అంటాడు. సెకండ్ హాఫ్లో కొడుకే సినిమాను మళ్ళీ టేక్ చేసుకుంటాడు. దొంగ ప్రేమ ఆకాష్ గారి డైరెక్షన్లో అగైన్ రిపీట్. దీంట్లో కూడా ఒక లక్కీ ఏంటంటే సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నట్టున్నాయి. నాకు లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఒక 4-5 సీన్లు, ఆ పబ్ సీను తర్వాత ఒక హౌస్ సీను, అన్ని సీన్లు కూడా అక్కడ చేసేటప్పుడే ఎంత అంటే
పర్ఫెక్ట్గా కామెడీ సింక్ అయిందనమాట. ఓ కామెడీని మీద సపరేట్గా తీసే సీన్స్కి అన్ని లొకేషన్స్ అన్ని బుక్ చేసుకొని పబ్బులో మోడల్స్ పెట్టి నా మీదే ప్రత్యేకంగా ఒక ట్రాక్ లాగా అలా తీశారు. సో నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ కామెడీ అసలు టోటల్గా, అంటే ఈ సినిమా ఎప్పుడన్నా రిలీజ్ చేస్తున్నారు, అన్ని సినిమాలు వెనక ముందు వచ్చేస్తున్నాయి, దొంగ ప్రేమ ఎప్పుడు చేస్తున్నారు అంటే దొంగ ప్రేమ దినేష్ ది కదరా కొంచెం వాడు వాడికి కరెక్ట్ టైం చూసుకొని నేను ఆనందం తర్వాత రిలీజ్ చేస్తా అన్నారు. అదే మాట ప్రకారం చేశారు. సో ఇంకోటి ఏంటంటే దినేష్ బాగా ఫ్రెండు మా అందరికీ. ఆయన చేసిన అందరు ప్రొడ్యూసర్స్ డబ్బులు ఒక ఎత్తు, దినేష్ డబ్బు ఒక ఎత్తు. సో ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఆకాష్ గురించి కాదు, మన అన్నయ్య గురించి డైరెక్షన్, ఆయన సినిమా అన్నీ మనం కోరుకుంటాం. ఈ సినిమాకి ఒక స్పెషల్ ఉంది దినేష్కి. అలాగే దినేష్ ఈ సినిమా మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఈ సినిమా ఆయనకు సపోర్ట్గా ఉండి బాగా చేశాడు. ఇంకోటి ఆయనకు ఆ క్యారెక్టర్ కూడా దీంట్లో, నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ఆయన విలన్కి చేసిన దానికి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించారు, మరి అది ఎవరో తెలియదు కానీ చాలా హైలైట్గా డబ్బింగ్ చెప్పాడు. ఆ వాయిస్ తోటి ఈయనకి విలన్గా కూడా మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఈ సినిమాకు ఉంది.